హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. రొటీన్గా చేసే కొబ్బరి పచ్చడే కదా, ఇంకా కొత్తగా కొబ్బరి పచ్చడి చేసేదేముంది అనుకోకండి. మనం రోజు పచ్చిమిరపకాయలు, పెరుగు వేసి ఇలా ఎన్నో రకాలుగా కొబ్బరి పచ్చడి చేసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఎండుమిరపకాయలతో ఈ కొబ్బరి పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది, అన్ని రకాల టిఫిన్లోకి బాగుంటుంది. విందు భోజనాల్లో ఒక చట్నీ కావాలి కదా, అలాంటి సమయంలో ఈ కొబ్బరి పచ్చడి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి చూడండి. స్టార్ట్ చేద్దామండి. ఒక పెద్ద కప్పు నిండా కొబ్బరి ముక్కలు, ఒక హాఫ్ కప్పు ఎండుమిరపకాయలు, పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, కరివేపాకు, మినప్పప్పు ఒక చెంచాడు, ఆయిల్ వంటకు సరిపడా ఆయిల్, పచ్చిశనగ పప్పు ఒక చెంచా, పోపు సామాను, జీలకర్ర ఒక హాఫ్ స్పూన్. ఇవండి కావాల్సిన పదార్థాలు. స్టార్ట్ చేద్దామా. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఒక కప్పు ఎండుమిరపకాయలు, ఆ కొబ్బరి ముక్కల్లోకి కారం సరిపోయాయి ఎండుమిరపకాయలు. కొద్దిగా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, మినప్పప్పు ఒక రెండు చెంచాలు, ఒక రెండు చెంచాలు పచ్చిశనగపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి, వేగనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు కూడా వేసేసి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలి. కొబ్బరి ముక్కలు కూడా కొంచెం వేగితే కమ్మటి వాసన వస్తాయి, కమ్మగా ఉంటాయి. కొద్దిసేపు వేయించాలి, ఒక 2-3 నిమిషాలు. కొబ్బరి ముక్కలు మాత్రం మాడకూడదు, బ్రౌన్ కలర్ రాకూడదు, అప్పటి వరకు కొద్దిగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టేసేసి చల్లారనివ్వాలి. చల్లారిపోయిందండి, ఇప్పుడు అవన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఆ చల్లారిపోయిన పోపు, ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు అన్నీ మిక్సీలో వేసేసుకోవాలి. ఒకసారి నలిగిన తర్వాత ఇప్పుడు చింతపండు కూడా వేయాలి. సగం నలిగింది, దానిలో చింతపండు వేయాలి. మూత పెట్టేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీలో అలా మెత్తగా చేసేసుకోవాలి. చూడండి అలా ఉంది. రైస్లోకి, చట్నీల్లోకి, అన్నిటిలోకి కూడా ఈ మాత్రం పలచగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ పలచగా ఉండకూడదు. టిఫిన్లోకి కావాలంటే కొంచెం వాటర్ వేసి తర్వాత లాస్ట్లో ఎప్పుడైనా కొద్దిగా పలచగా చేసుకోవచ్చు. 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు వేసుకోవాలి, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, ఇలా పోపు దినుసులు వేసుకోవాలి. వేగనివ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. 2 వెల్లుల్లిపాయలు వేయాలి, చితక్కొట్టిన వెల్లుల్లిపాయలు, అవి కూడా కాస్త వేగనివ్వాలండి. కరివేపాకు, ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు ఇష్టమైతేనే వేసుకోవాలి, ఇష్టం లేకపోతే మానేయచ్చండి. వెల్లుల్లిపాయలు కూడా అంతే, కొందరికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉండదు, కొందరికి ఇంగు ఇష్టం ఉండదు. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి. స్టవ్ బంద్ చేసేసేయాలి. ఈ మిక్సీలో పచ్చడి
వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు ఆ పచ్చడిలో వేసేయాలి, వేసి కలిపేసేయాలి. అంతే, కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి చట్నీ రైస్లోకి చాలా బాగుంటుంది, అన్ని రకాల చట్నీలలోకి బాగుంటుంది. విందు భోజనాలలో పప్పు, చారు, కూరలు, పిండి వంటలు అన్నిటి తర్వాత ఒక చట్నీ కావాలి కదా, అలాంటి సమయంలో కూడా ఈ చట్నీ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.